नेल्लूर जिल्ला कावली पुरपालक संघंलोनी वेंगलराव नगर 19वा वार्ड माजी कौंसलर पंदिंटि कामराजु चेतुल मीदगा क्लीन आंध्रप्रदेश जगनन्न स्वच्छ संकल्पं प्रत्येक पारिशुद्ध्य अवगाहन कार्यक्रमं जरिगिंदी। क्लीन आंध्रप्रदेश गा उंडालने उद्देश्यंतो आंध्रप्रदेश लो जगनन्न स्वच्छ संकल्पं निर्वहिस्तुन्नट्लु कामराजु तेलिपारु। రోజు వెంకలరావు నగర్లోని 19వ వార్డులో తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్తని వేర్వేరుగా ఇవ్వాలనే ఉద్దేశంతో 3 టబ్స్ ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుందన్నారు। ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలందరి తరపున వెంకలరావు నగర్ 19వ వార్డు మాజీ కౌన్సిలర్ పందింటి కామరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు వాలంటీర్లకు శానిటైజర్ సూపర్వైజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। जुड़ो ఈరోజు కావలి పట్టణంలో 19వ వార్డులో మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో ఈ సంకల్ప ప్రోగ్రామ్ జగనన్న సంకల్ప ప్రోగ్రామ్ ఈరోజు ఈ వార్డులో ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో పాటుపడుతున్న మన యువ ముఖ్యమంత్రి ఈనాడు మనకి ఈ జగనన్న సంకల్పం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాంట్లో మన పరిసరాలను మనమే శుభ్రపరచుకుందాం, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దానికనే మనం ఇళ్ల నుంచి వ్యర్థాలను ఎక్కువగా మన ప్రాంతాల్లో బయట వేయడం దాని తద్వారా ఈ రోగాల బారిన పడడం ఎన్నో మరణాలు ఈరోజు సంభవించి ఎన్నో కుటుంబాలన్నీ కూడా ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయో ఆ కుటుంబ పెద్దలను కోల్పోయో ఎంతోమంది విగత జీవులుగా మిగిలిపోతా ఉన్న పరిస్థితి। ఇటువంటి పరిస్థితుల నుంచి మన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక మంచి పరిస్థితిలో ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మన కావలి నియోజకవర్గంలో ఈరోజు గౌరవనీయులు మన శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు పరితపించే పరిస్థితి। ఈరోజు ముఖ్యంగా కావలి అభివృద్ధిని ఎక్కడికో తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు ట్రంక్ రోడ్ అయితే మీ ట్రంక్ రోడ్ని చూస్తే ఈరోజు ఆయన ఒక కళ్ళ ఈ ఎండ్ టు ఎండ్ ఇటు ముసునూరు నుంచి మధురపాడు వరకు కూడా ఈ రోడ్డుని సుందరీకరించి తద్వారా ఈ ప్రాంతాన్ని ఒక పరిశుభ్రంగా ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక భాగంగా దాంట్లోనే భాగంగా ఈరోజు
ఈ జగనన్న సంకల్పంలో ఈరోజు మనం అంతా కూడా చెత్తముట్టల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో నిర్వహించడం జరిగింది. మనం పట్టణాన్ని అందంగా ఉంచుకోవాలి, మన ఇంటిని ఏ విధంగా మనం అందంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఈ పట్టణాలని మనం మన రోడ్లని మనం చాలా అందంగా శుభ్రంగా పెట్టుకుంటే మనకే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు 3 చెత్త పొట్టలని ఇవ్వడం జరుగుతూ ఉంది. 1 తడి చెత్త, 2 పొడి చెత్త, 3 ప్రమాదకరమైన చెత్త అని ఈ 3 రకాల చెత్తల గురించి ఈరోజు ఈ ప్రాంతంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలోని వాలంటీర్లు అందరూ పాల్గొంటూ ఈ ప్రాంత శానిటరీ సూపర్వైజరు నిజామిద్దిన్ గారు మరియు